వంకాయ మసాలా ఇట్టావో ఏదైనా మంది ఇట్టావో తెలియదు కానీ కూడు మానేసి ఉత్తి వంకాయ తరాలు ఉంది. ఓ పంజయ్ బాబు ఏంటది వంకాయ కొడతా వన్నం అంతా తినేసి ఆ పైన ఆకలి అవ్వదు కానీ మజ్జిగ అవ్వదు కానీ బాగా చెప్పారు వంకాయలే ఇదిగా పట్టుపోతా అమ్మా ఇస్తే మా వచ్చాడా ఏంటి ఆ మామ రాలేదు కానీ ఇదిగో ఈ మామ వచ్చాడు ఇక వడ్డం సంగతి నువ్వే చూసుకోవాలి మరి ఇదిగో మంచి నీళ్ళు కొబ్బరికాయ పచ్చడి అమృతంలా ఉందనుకో ఇదిగో గుమత్త బాబు కోనసీమ కొబ్బరికాయలకు ప్రసిద్ధి అయితే మన ఒట్టేరు కొబ్బరికాయ పచ్చడి ప్రసిద్ధి అనుకో అవునవును నువ్వు సొంత డబ్బా వాయించుకోవటంలో బాగా ప్రసిద్ధి నోరు మూసుకుని కూసుని తిని చూసి చెప్పాలడు అత్తమ్మా బాబు నువ్వు పెట్టే భోజనం తిన్న తర్వాత అరగంట సేపు ఆయాసం తప్ప ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి మా బాబు మా బాబు మాకు ఇష్టం బాబు అన్న మాట చెప్పాడు సుక్క రెండు పెద్ద ఎత్తాకులేసి పెసల భోజనం వండుతాడు ఏంటి వీరమ్మా పెసల భోజనాలు వేరే ఉన్నాయా నాకు కూడా ఇదిగా నీకు పెట్టింది డబల్ పెసలు అవయా కూసుని తిన కంత పసలు ఏమన్నా పెట్టి ఏంటి గుమస్త గారు ఏళ్ళు తెగజీకేస్తున్నారు చర్మం ఊడిపోగలదు జాగ్రత్త అవును గుమస్త గారు ఈ చెయ్యి ఖాళీగానే ఉంది తొరిగేమంటారేంటి గాజులు చిన్నది వంట పట్టని కూడా చెరువు పక్కన చెరి ప్రాణాలు తీసేస్తారేట్రా ఇదిగా అల్లుడు దోసకాయ పప్పు నీకు కావాలా నాకు ఇదిగో నాయన దోసకాయ పప్పు ఇదిగో వంకాయ కూర నాకు ఆ తర్వాత వంకాయ కూర నాకు అత్తమ్మ మజ్జిగ చాలు తుక్క క్యారీ సర్దావా వంకాయ కూర కాస్త ఎక్కువగా పెట్టు మా అమ్మాయి చాలా ఇష్టం తెగ తింటుంది అయితే తమరి పోలికేనమాట తిండి విషయంలో మా అమ్మాయికి నా పోలిక అవ్వదు నీ పోలిక వస్తుందా అసలు నీ పక్కన కూర్చొని నాది బుద్ధప్ప అన్నదాత సుఖీ భవ ఇదో వీరమ్మాయి రేపు వీలుంటే పొట్లకాయ పెరిగిపోతాడు జయించు రేపు కాదురా నీ చేస్తా నాడు జయిస్తాను తేరగా నీ చేసుకుంటూ పోయిందిగా పెరుగుపత్రి గారు పెరుగుపత్రి ఇదిగో సుక్క ఒక్కసారి మా ఇంటికి రాకూడదటే ఎందుకు బాబాయ్ గారు అబ్బా ఏటా ఎదవరసలు నువ్వును మావయ్య గారిని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు అబ్బా కోడి నావురా నీ జడ ఎంత బాగుంటుందో మా పెద్దమ్మ ఈ జడేసుకోవటం అసలు రాదు ఒక్కసారి వచ్చి నేర్పకూడదు జడేయడం నేను ముడేయడం మా అమ్మ మీకు నేర్పుతాము మీరు వెళ్ళి మీ అమ్మాయికి నేర్పండి కొట్టి పిల్ల చమత్కారంగా మాట్లాడతావు అందుకే ముచ్చటగా ఉంటావు ఏటా ఎడకప్పుడు వచ్చే ఎవరిని నాన్న మిమ్మల్ని కాదు నన్ను అయ్యో ఆధార్ కార్డు తోడలాగా అడపోతామంటే వచ్చే ఎందుకు ఎత్తు గెత్తి వెనకాల పెయ్యి అనకూడదు పాపమా నేరమా